ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్ని కానీ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలన్నీ కానీ ఆయన స్వయంగా ఆయన జేబులో డబ్బులు కాదు. ఇవన్నీ మీ కష్టార్జితం. ఇది ఇందాక మీరు చెప్తున్నట్టుగా మీరు కష్టపడి మీరు పెట్టుకున్న డబ్బులు ఇవి. మీరు పెట్టుకున్న డబ్బులు మీకే ఇవ్వడానికి అది వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు. అది మన డబ్బు, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన. మీరు ప్రభుత్వానికి నిలదీసే హక్కు మీకుంది. మీకు స్థానికంగా ఎవరైతే సీఎలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసే హక్కు మీకుంది. మీరు నిలదీసే పరిస్థితుల్లో ఎందుకు జనసేన చాలా బలమైన పాత్ర పోషిస్తుందంటే, ఏదైనా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకు అండగా నిలబడినప్పుడు మూడో బలమైన తృతీయ పక్షం కింద ఈరోజు జనసేన పార్టీ రావటం వల్ల రాష్ట్రంలో చాలా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం, ఇంక్లూడింగ్ పోలవరంతో సహా. ఈ రోజున మేము కోరుకునేది కూడా మీకు మేము అండగా ఉంటాం, ఆడపడుచులకు అండగా ఉంటాం. మీరు దోపిడీ జరుగుతూ ఉంది. డ్వాక్రా మహిళా సంఘాలు మీ శ్రమం దోచుకుంటా ఉన్నారు. మీ వడ్డీలు కనీసం మీరు తీసుకుందామంటే కూడా మీకు సంబంధించింది మీకు అది బ్యాంకులు. ఇందాక చదువుతా ఉన్నాను లాస్ట్ ఫ్యూ కొద్ది రోజుల నుంచి, అంటే బ్యాంకులు ఇవ్వాలంటే బ్యాంకులు రుణమాఫీ చేయాలంటే ముందు పాత రుణాలు కట్టమంటున్నారు. ముఖ్యమంత్రి గారు నేను చెప్పింది కూడా మూడు నాలుగు సందర్భాల్లో మాట్లాడాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. నేను రెండు అడిగాను. ఒకటి, ఆయన సపోర్ట్ చేసేటప్పుడు ఐదారు అంశాల్లో రెండు అంశాలు ముఖ్యమైనవి. రైతుల రుణమాఫీ గురించి అడిగాను, అలాగే డ్వాక్రా రుణమాఫీల గురించి అడిగాను. డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ జరుగుద్దా అంటే ఖచ్చితంగా జరుగుద్ది, నన్ను నమ్మండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నాకు. కానీ ఈరోజు వింటా ఉంటే కనీసం రుణమాఫీ అనేది సవ్యంగా లేదు. ప్రతి లక్ష రూపాయలకి ప్రతిసారి ఏదో ఆచితూచేది అప్పుడప్పుడుగా ఒక పదివేలు అట్లాగా. ఇది ఎలా అంటే మిమ్మల్ని ఒక బ్లాక్ మెయిలింగ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్. అంటే మీ రుణమాఫీ చేయాలి అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అంటే మీరు రుణమాఫీ చేస్తారు. ఇలాంటి ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.